హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి, అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి, అలాగే మనీ సేవింగ్కి సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు చక్కగా లైఫ్కి సంబంధించి ఒక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. ఓకేనండి, దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, ఎప్పటిలాగానే దయచేసి వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, సో ఇక్కడ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. మీ అందరికీ తెలుసున్న విషయమే, ఏపీపీఎస్సి చక్కగా గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ విజయవంతంగా పూర్తయింది. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కూడా ఆగస్టు 2వ తేదీ నుంచి నిర్వహించబోతున్నారు. అలాగే ఇక నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతున్నది కదా, కాబట్టి ఇలాంటి సమయంలో గ్రూప్ 2లోని ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని కూడా కామన్గా ఉండేటువంటి సబ్జెక్టు ఎకానమీ ఫ్రెండ్స్. ఓకేనండి, సో ఆ ఎకానమీకి సంబంధించి ఒక నోట్స్ అనేటువంటిది నా సొంతంగా నేను ప్రిపేర్ చేశాను, అది మీకు ఇప్పుడు చక్కగా చూపిస్తాను. దయచేసి అందరూ కూడా ఈ నోట్స్ని ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు తిరగేయండి. మీరు అలా తిరగేయడం వల్ల మీకు చాలా చాలా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి, సో ఇక డైరెక్ట్గా ఎకానమీకి సంబంధించి ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను అన్నాను కదా, అదేంటంటే ఒక్కొక్కటి నేను చక్కగా చదివి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. అర్థమైందండి, ఇది మీరు ఎక్కడా రాసుకోవక్కర్లేదు, జస్ట్ పరీక్షకు వెళ్ళే ముందు రోజైనా సరే ఒకసారి తిరగేస్తే చాలా చాలా బాగుంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన రంగాలు ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రధాన రంగాలు అనగానే ఈవెన్ ఒక 7వ తరగతి పిల్లడైనా 5వ తరగతి స్టూడెంట్ అయినా చాలా చక్కగా చెప్తాడు ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము అని. ఎందుకంటే మనకి స్కూళ్ళలోని కాలేజీల్లోని వాటి గురించే బాగా చెప్తారు కాబట్టి. కానీ మనం గ్రూప్ 2 లాంటి సర్వోన్నత స్థాయి పరీక్షలో విజయం సాధించాలి అంటే మనము డెప్త్గా చదవాలి ఎకానమీ అనేటువంటిది. అర్థమైందండి, సో ఇప్పుడు అవి ఏంటంటే అనేది మనం చక్కగా చూద్దాం. భారతదేశము ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ. దాని శక్తివంతమైన ఆర్థిక వృద్ధికి దోహదపడే పరిశ్రమలు మరియు విభిన్న రంగాల యొక్క వివరాలు ఇక్కడ అందించాము. ఈ విధంగా నేను అందించాను అన్నమాట. అలాగే తందడిగా ఉండే మహానగరాల నుండి గ్రామీణ ప్రాంతాల వరకు భారత ఆర్థిక వ్యవస్థ అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అంతే కదా ఫ్రెండ్స్, అలాగే ఈ రంగాలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తాయి. అలాగే ఆవిష్కరణలను నడిపించడం, ఉపాధి సృష్టించడం మరియు దేశవ్యాప్తంగా అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఓకేనండి, దయచేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ అడ్డా. అలాగే భారత ఆర్థిక వ్యవస్థలోనే 5 రంగాలు ఉన్నాయంట. ప్రాథమిక ఆర్థిక వ్యవస్థ, ద్వితీయ ఆర్థిక వ్యవస్థ, తృతీయ ఆర్థిక వ్యవస్థ. ఈ మూడు కూడా మీ అందరికీ తెలిసినవే కాబట్టి ఈ మూడింటి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇక్కడికి వాటినరీ ఆర్థిక వ్యవస్థ, క్వీనరీ ఆర్థిక వ్యవస్థ గురించి నేను చెప్తాను. కార్యకలాపాల పరంగా భారత ఆర్థిక వ్యవస్థీకృత మరియు అవ్యవస్థీకృత అసంఘటితంగా విభజించబడింది. యాజమాన్యపరంగా ప్రభుత్వ రంగము మరియు ప్రైవేటు రంగంగా విభజించబడింది. అలాగే క్వాటినరీ రంగం, చతుర్ముఖ రంగం అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇవి ప్రత్యేక వర్గీకరణను డిమాండ్ చేసే నాలెడ్జ్ సెక్టార్లో ప్రత్యేక తృతీయ కార్యకలాపాలు. క్వాటినరీ రంగం ఆర్థిక వ్యవస్థ యొక్క మేధోపరమైన అంశము. ఆర్థిక వ్యవస్థలో అందించే సేవల నాణ్యతను ఆవిష్కరించడానికి మరియు మెరుగుపరచడానికి వ్యవస్థాపకులని అనుమతించే ప్రక్రియ ఇది. ఓకేనండి, అలాగే కార్యాలయ భవనాలు, ప్రాథమిక పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయ తరగతి గదులు, ఆసుపత్రులు మరియు వైద్య కార్యాలయాలు, థియేటర్లు, అకౌంటింగ్ మరియు బ్రోకరేజీ సంస్థల్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా ఈ క్వాటినరీ వ్యవస్థ కింద వస్తారట. అర్థమైందండి, నెక్స్ట్ క్వీనరీ రంగం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం.
లంచ్ చాలా చాలా ముఖ్యమైందండి. ఇది వరకు ఏపీపీఎస్సీ కాదు, ఎందుకంటే ఒకప్పుడు ఎగ్జామ్స్లోని జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని అడిగేవాడు, ఇప్పుడు వై అండ్ వాట్ అని కూడా అడుగుతున్నాడు. అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ అఫైర్సే ఉన్నాయనుకోండి, ఒకప్పుడు భారత ప్రధాని 15వ ప్రధాని ఎవరు, భారత ప్రధాని ఎవరు, మొదటి ప్రధాని ఎవరు, ఇలా అడిగేవాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే పరీక్షల్లోని భారత ప్రధాని ఈ మధ్యకాలంలో చైనా పర్యటించడం జరిగింది, ఆయన ఒక ఖద్దరు చొక్కా వేసుకున్నారు, ఆ చొక్కాకి ఎన్ని గుండీలు ఉన్నాయని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అర్థమైందండి. సో ఎంత పోటీలో మనము సెలెక్ట్ అవ్వాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డెప్త్గా చదవాలి, ఓకేనండి. ఏదో పై పైన చదివి నోటిఫికేషన్ వచ్చాక ఓ 2-3 పుస్తకాలు మార్కెట్లో దొరికే పుస్తకాలు కొనుక్కొని పరీక్షకి వెళ్ళిపోతాను అంటే చాలా చాలా కష్టం. అర్థమైందండి. నేను చెప్పాను కదా సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షల్లోని 7 సంవత్సరాల తరబడి చదివి అది కొట్టలేక అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రూప్ 2 పరీక్ష మనలాంటి బీకామ్ బీఏ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతోటి పోటీ పడతారు. 5 ఏళ్ళు వాడు ఢిల్లీలోనని అలాగే కాన్పూర్లోని వాజీరామ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ని చదివిన వాడు గ్రూప్ 2ని ఇలా ఊదేస్తారు పేపరు. అర్థమైందండి. కాబట్టి అలాంటి వాళ్ళు మన పక్కన ఉంటారు కాబట్టి ప్రతిదీ కూడా డెప్త్గా చదవాలి, ఒక్కొక్కటి కూడా అవగాహన పెంచుకుంటూ చదవాలి. అర్థమైందండి. సో క్వీనరీ రంగం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. క్వీనరీ రంగ ఆర్థిక వ్యవస్థలోని ఒక భాగము ఇక్కడ ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో చట్టాన్ని ఆమోదించే ప్రభుత్వం ఉంటుంది. ఇది పరిశ్రమ వాణిజ్యము మరియు విద్యా రంగంలోని అగ్ర నిర్ణయ అధికారాలను కూడా కలిగి ఉంది. ఇవి కొత్త మరియు ఇప్పటికే ఉన్న ఆలోచనల సృష్టి, పునర్వ్యవస్థీకరణ మరియు వివరణ దృష్టి సారించే సేవలు, డేటా వివరణ మరియు కొత్త టెక్నాలజీల ఉపయోగము మూల్యాంకనము. ఈ వర్గంలోని వృత్తిని తరచుగా గోల్డ్ కాలర్ వృత్తులుగా సూచిస్తారు. వారు సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, ప్రభుత్వ అధికారులు, పరిశోధన శాస్త్రవేత్తలు, ఆర్థిక మరియు న్యాయ సలహాదారులు మొదలైన వారి ప్రత్యేక మరియు అధిక వేతన నైపుణ్యాలను సూచించే తృతీయ రంగం యొక్క మరొక ఉపవిభాగాన్ని సూచిస్తారు. అర్థమైందండి. ఇప్పుడు వ్యవస్థీకృత రంగం అంటే ఏంటో చూద్దాం. వ్యవస్థీకృత రంగం అంటే ఆర్థిక కార్యకలాపాలు చట్టపరమైన ఫ్రేమ్వర్క్లు మరియు అకౌంటింగ్ పద్ధతులకు కట్టుబడి నియంత్రిత మరియు నిర్మాణాత్మక పద్ధతిలో నిర్వహించబడే ఆర్థిక వ్యవస్థ యొక్క విభాగాలను సూచిస్తుంది. ఇది పెద్ద స్థాయి సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు కార్మిక చట్టాలకు అనుగుణంగా ఉండే అధికారిక వ్యాపారాలను కలిగి ఉంటుంది. ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను కూడా అందిస్తుంది మరియు ఆదాయము మరియు ఖర్చుల యొక్క సరైన రికార్డులను కూడా నిర్వహిస్తుంది. అవ్యవస్థీకృత రంగం, ఇది మీకు తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థలోని అవ్యవస్థీకృత రంగం అనేది అధికారిక నిబంధనలు మరియు సంస్థాగత ఫ్రేమ్వర్క్ల పరిధికి వెలుపల పనిచేసే ఆర్థిక కార్యకలాపాల యొక్క విస్తారమైన విభాగాలను సూచిస్తుంది. ఇది ప్రధానంగా చిన్న స్థాయి సంస్థలు, స్వయం ఉపాధి వ్యక్తులు మరియు అనధికార కార్మికులను కలిగి ఉంటుంది. అవ్యవస్థీకృత రంగము తక్కువ స్థాయిలో మూలధన పెట్టుబడి, క్రెడిట్ మరియు సామాజిక భద్రతా ప్రయోజనాలకు పరిమిత ప్రాప్యత మరియు సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వంటి లక్షణాలతో ఉంటుంది. ఓకేనండి. అనధికార కారిక స్వభావము ఉన్నప్పటికీ అవ్యవస్థీకృత రంగం జనాభాలోని గణనీయమైన భాగానికి జీవనోపాధి మరియు ఆదాయ అవకాశాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది తక్కువ ఉత్పాదకత, ఆర్థిక షాకులకు గురికావడం మరియు ప్రాథమిక హక్కులు మరియు సామాజిక సంక్షేమానికి పరిమిత ప్రాధాన్యత వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు మరియు విధానాల ద్వారా అధికారీకరణను ప్రోత్సహించడానికి మరియు అవ్యవస్థీకృత రంగ కార్మికులకు మద్దతు అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకేనండి. ఇదన్నమాట. ఇంకా ప్రభుత్వ రంగం అంటే ఈ రంగంలో ప్రభుత్వం చాలా ఆస్తులు కలిగి ఉంది మరియు ఇది వివిధ ప్రభుత్వ సేవలను అందించడానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలలోని ప్రభుత్వ భాగము. అలాగే ప్రభుత్వ రంగ లక్ష్యము కేవలం లాభాలు ఆర్జించడం కాదు, ప్రభుత్వాలు పన్నులు మరియు ఇతర మార్గాల ద్వారా డబ్బుని సేకరిస్తాయి. ఇది అందరికీ తెలిసిందే.
ప్రైవేటు రంగంలో ఆస్తుల యాజమాన్యం మరియు సేవల పంపిణీ ప్రైవేట్ వ్యక్తుల లేదా కంపెనీల చేతుల్లో ఉంటుంది. ఇది కొన్నిసార్లు సిటిజన్ సెక్టార్గా కూడా సూచించబడుతుంది. ఇది ప్రైవేటు వ్యక్తులు లేదా సమూహాలచే నిర్వహించబడుతుంది. ఇది సాధారణంగా లాభదాయకమైన వ్యాపార సాధనంగా ఉంటుంది. ప్రైవేటు రంగంలోని కార్యకలాపాలు లాభాలను ఆర్జించే ఉద్దేశంతో మార్గనిర్దేశం చేయబడతాయి. ప్రైవేటు రంగ వశ్యత సామర్థ్యము మరియు మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉండే సామర్థ్యం ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది పోటీని కూడా నడిపిస్తుంది. ఓకేనండి, ఆవిష్కరణను కూడా ప్రోత్సహిస్తుంది. ఇది ఈరోజు నేను ఇచ్చినటువంటి నోట్స్ ఫ్రెండ్స్. దయచేసి అందరికీ కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది చదవండి అని నేను చెప్పను, కానీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి అందరూ కూడా ఇది మనం చేసుకుంటే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనండి, దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ పవన్ కుమార్ శర్మ.